నాన్న ఎన్నిసార్లు చెప్తావు జాగ్రత్తగానే ఉంటానులే సార్ సర్లే నువ్వు చెప్పిన అడ్రస్కి వచ్చేసాను మళ్ళీ చేస్తాను ఎవరమ్మా నువ్వు అదే అండి సత్యనారాయణ గారు చెప్పారు కదా ఆహా సత్యనారాయణ గారు అమ్మాయివమ్మా బాగున్నావమ్మా సరేనమ్మా పైన రూము సామాన్లన్నీ ఉన్నాయి జాగ్రత్తగా ఉండు సరే ఆంటీ సరే సరే అమ్మా రూముని కొంచెం నీట్గా ఉంచుకో ఎవరు నువ్వు లోపల కూర్చున్నావు అడుగుతున్నది నిన్నే ఓ ఆంటీ గారు అబ్బాయి వా సారీ కొద్దిగా హెల్ప్ చేస్తావా నేనేమను ఓయ్ నిన్నే సర్లే కానీ నన్ను ఏదో శత్రువుని చూసినట్టు మాట్లాడకుండా వెళ్ళిపోయా ఓయ్ నిన్నే అడుగుతుంది నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా ఓ సారీ నాకు తెలియదుగా లెట్స్ బి ఫ్రెండ్స్ ఎక్కడికి రెడీ అవుతున్నాననే కదా నీ డౌట్ చర్చ్కి వెళ్తున్నా నువ్వు కూడా రావాలి ఏమైంది చర్చ్కే కదా సరే నీకు ఇష్టం లేకపోతే చర్చ్ వరకు నాతో తోడుగైనా రా
ఇప్పుడే ఇంటికి వస్తుంది కాలేజ్ నుంచి లేదు నీలాంటి నెత్తి మొహానికి నాలాంటి అందమైన అమ్మాయి కావాలా చి అరే మీ చెల్లి అరే అవునరా పద నీకు ఎంత చెప్పినా అర్థం కాదా మూవోడు మూవోడు ఏమైంది నవ్యా నన్ను ఏడిపిస్తున్నాడు అని చెప్పరా మా చెల్లి జోలికి వస్తావా మా చెల్లి జోలికి రారా చెప్తాను కావాలరా నీకు అవ్వాల్సిందే ఏంటి ఇక్కడ ఆగిపోయాడు ఆనంద్ ఆనంద్ ఏం ఇక్కడ ఆగిపోయావు జంట కలలకే నిజములా సాగిందే దారంత చెలిమికే రుజువులా కంటీరెప్ప కనుపాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తెచ్చేది మనం ఒక గేమ్ ఆడదాం నువ్వు కళ్ళు మూసుకో అబ్బాయి ఈరోజు అంతా రాలేదు టూ డేస్ నుంచి కనిపించడం లేదు మొన్న నేను చేసిన దానికి ఫీల్ అయి ఉంటాడా అమ్మా వైష్ణవి
నేనే వద్దాం అనుకున్నా అండి, ఈలోపు మీరే వచ్చేసారు. ఆహా అవునా అమ్మా. ఏమంటే ఇలా వచ్చారు? రేపు కంపల్సరిగా రా అమ్మా, రేపు మా అబ్బాయి ఆనంద్ చనిపోయిన రోజమ్మా, సంవత్సరం చేస్తుంది, తప్పకుండా రావాలి. ఎలా అయిందండి? మా ఆనంద్ చెప్పింది నిజమే, నేను ఈ లోకంలో లేను, నాలాంటి మగవాళ్ళని ఈ లోకం యాక్సెప్ట్ చేయదేమో అని భయం బాధతో ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ నువ్వు వచ్చిన తర్వాత నా లైఫ్ని కోల్పోయానని బాధపడుతున్నాను. ఇప్పుడు నాకు బ్రతకాలని ఆశ ఉన్నా నా ఆశ ఆశలాగే మిగిలిపోయింది. నన్ను క్షమించు, నిన్ను బాధ పెట్టినాను. ఐ మిస్ యూ అండ్ ఐ లవ్ యూ.